కాశీ క్యారిడార్ ఇది అసలు గత 70 ఏళ్లలో అయితే ఇండియాలో ఊహించింది కాదు. అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ పునర్నిర్మాణం అన్నటువంటిది అసలు కళలో కూడా ఊహించండి. ఎందుకంటే హిందువులకు సంబంధించిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను కనుక ఏమాత్రం బాగు చేసినా అది ఈ వేరెవరో బాధపడతారంటూ ఓట్ల రాజకీయాల కోసం వాటిని బాగు చేయకుండా వదిలేసినట్టు ఏవైతే అందులో ప్రత్యేకించి ఈ హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రాలని నెగ్లిజెన్స్ చేసుకొస్తూ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటివైనా లేదంటే అది అంతే అని సరిబుచ్చుకోండి అనేటువంటి కోణం. దానికి ఒకేసారి ఆ కారిడార్ సరిచేయడం ఒక ఎత్తు అయితే ఏక మొత్తంలో 12 చోట్ల నుండి ఇక్కడ కాశీ విశ్వనాథ్ మోడీ యోగి అక్కడ ఉంటే సోమనాథ్ టెంపుల్ అమిత్ షా, త్రయంబకేశ్వర్లు పీయూష్ గోయల్, శ్రీశైలం మల్లికార్జున్ నిర్మలా సీతారామన్, మహాకాళేశ్వర్లు జ్యోతిరాదిత్య సింధియా, ఓంకారేశ్వర్లు శివరాజ్ సింగ్ చౌహాన్, బైద్యనాథులు అర్జున్ ముండా, భీమశంకర్లు నారాయణ రాణి, కృష్ణేశ్వర్లు నితిన్ గడ్కరీ, రామనాథ్ స్వామిలు ఎల్ మురుగన్, నాగేశ్వర్ భూపేంద్ర పటేల్, కేదార్నాథులు పుష్కర్ సింగ్ ధామి, ఇంత ఒకేసారి కాశీ విశ్వనాథ ప్రారంభ వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించడం అన్నటువంటిది, ఒకే సమయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను కలిపి ప్రత్యేక అభిషేకాలు జరగడం అన్నటువంటిది కళలో కూడా ఊహించినటువంటిది, ఇంతమంది ఒకేసారి ప్రణాళికాబద్ధంగా సాగటం. కాకపోతే ఇది ఓట్ల రాజకీయం కోసం అంటారా, భక్తి భావనతో అంటారా అన్నది ఎవరిష్టం వాళ్ళదే.